మమతా బెనర్జీ అయితే తెగించేసినట్టే కనబడుతోంది అందులో ఏదైతే ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించి అయితే రేపు పొద్దున మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేదు కానీ వక్ఫ్ చట్టానికి సంబంధించిన దాంట్లో మతపరమైనటువంటి వివాదాలు తన పార్టీ ఎంపీ సృష్టించడం తనకి అక్కడ హిందువుల ఓట్లు కూడా కావాలి కాబట్టి దాని విషయంలో చేసిందా లేకపోతే కళ్యాణ్ బెనర్జీ మీద ఏమైనా కోపం ఉందో తెలియదు కానీ ఏదైతే గ్లాస్ పగలగొట్టి చైర్మన్ మీదనే విసిరినటువంటి కళ్యాణ్ బెనర్జీ మీదన ఇప్పుడు సస్పెన్షన్ వేటు అన్నటువంటి కీలకమైనటువంటిది అందుకు ఆవిడ నిర్ణయం తీసుకుంది అన్నటువంటిది అయితే దీనికి సంబంధించిన తుది వివరాలైతే ఇంకా రాలేదు తీసుకుంటోంది అన్నటువంటి ప్రచారం మాత్రం జరుగుతోంది